సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అంటే నాకు అర్థం కావట్లేదు సార్. మనకి రజనీకాంత్ గారు వచ్చి ఎన్టీఆర్ గారిని పొగిడితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అమ్మా బూతులు తిట్టేశారు, ఇంక్లూడింగ్ రోజా. ఈ రోజు పత్తిత్తులా మాట్లాడుతున్న రోజా కూడా రజనీకాంత్ గారిని చాలా అవహేళనగా, చాలా జగుప్సాకరంగా మాట్లాడింది. కానీ ఈరోజు ఆమెను గనక ఆమెకి ఉన్న ఉన్న మాటలో లేకపోతే ఏదో ఒకటి బండారు సత్యనారాయణ గారు అనగానే వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా మొత్తం సోషల్ మీడియానంతా కూడా కవర్ చేసుకుంటున్నారనమాట. ఎప్పుడు చెప్పేది అదే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఏదన్నా ఒక పాయింట్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో వాళ్ళ దిట్టలన్నమాట. ఎప్పుడైతే బండారు సత్యనారాయణ గారు రోజాని అన్నారో, ఈ వెంటనే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏడవటము, తర్వాత ఖుష్బు గారు కానీ రాధిక గారు కానీ ఇలాంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకొచ్చి అదే ఆడపిల్లని ఇలా అంటారా, ఆడపిల్లని ఇలా అవమానిస్తారా అని చెప్పి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. అలాగే ఇంకా మనం చెప్పుకోవాల్సింది రాంగోపాల్ వర్మ లాంటి గొప్ప స్త్రీ పక్షపాతులు కూడా మాట్లాడుతున్నారు వీటి గురించి. సో దీని గురించి ఎలా చూస్తారు సార్? అంటే నిన్నటి దాకా అందరినీ తిట్టినామి, ఈరోజు ఏడవగానే వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే దీని వెనకాల ఉన్న స్ట్రక్చర్ని చూస్తారా, పార్టీ స్ట్రక్చర్ని, పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని చూస్తారా, లేకపోతే నిజంగా వీళ్ళందరూ రోజాకి సానుభూతి పడుతున్నారా అని అనుకుంటారా? ఎలా చూస్తారు మీరు దీన్ని? దీన్ని నేను ఒక కాకి గోళ అంటాను. కాకులు కూడా మంచివే, అంటే ఎందుకు అరుస్తాయో తెలియదు. ఒక్కోసారి అరుస్తా అంటే కాకి గోళ. మనం ఒక సామెత ఉంది, ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి, ఒకే గూటి పక్షులు కలిసి జీవిస్తాయి. అంటే ఒకే ఇప్పుడు రెండు కొంగలు అనుకో, కొంగలు ఇంకో కొంగ ఎక్కడన్నా ఎగురుతూ పోతే కొంగ పక్క కొంగ వెళ్తారు, లేదు ఇంకొక పక్షి ఆ గూట్లో ఆ జాతి పక్షి ఉంటుంది. ఒక కాకి మగ కాకి ఉంటే ఆడకాకి దానికి జత చేరడు, ఆడకాకితో మగ కాకి జత చేరడం చేస్తుంది. మనుషుల స్వభావం కూడా అంతే, మనుషుల స్వభావం కూడా అంతే. ఇప్పుడు రోజా గారికి చాలా మంది మద్దతు పలుకుతున్నారు, అందులో ఖుష్బు ఒక ఆమె అమ్మ, ఆమెని మహిళ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కూడా చేశారు. ఆ బీజేపీ వాళ్ళు ఇక కర్మ వీళ్ళని ఎవరిని విమర్శించకూడదు, విమర్శిస్తే ఏదో అని. ఆమె ఏమంటదండి, రోజా గారి మీద విమర్శలు చేయడం తప్పు, నీలి చిత్రాల్లో ఆమె నటించింది అని చెప్పడం వ్యక్తిగత విమర్శ, దీనికి ఆయన బండారు సత్యనారాయణ మూర్తి గారు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేనే రోడ్లు వీధుల్లోకి వస్తుందంట. ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, కేసు పెట్టారు. ఇప్పుడు అది కేసు నడుస్తోంది, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బయట వచ్చారు, ఆ విషయం కోర్టులో ఉంది. ఇప్పుడు ఏంటండి ఆయన క్షమాపణ చెప్పేది, ఈమెకి ఎందుకు చెప్పండి? ఆడో చెన్నైలో ఉంది, కొద్ది మేకప్ చేసుకొని సెల్ఫీ వీడియో పెట్టేసి అరుస్తావమ్మా, మీ చరిత్ర మీరే చెప్పారు కదమ్మా, అమ్మ మిమ్మల్ని మీ నాన్నగారు ఎలా వేధించారో మీరే చెప్పారు, పెళ్లి కాకముందే మీరు ఎలా లైంగిక వేధింపులకు గురయ్యారు, లేకపోతే ఇవన్నీ నేను చెప్పలేనులేమ్మా, అవన్నీ జనాలకు అందరికీ తెలుసు, అవి మీరే చెప్పారు. రోజా గారు నీలి చిత్రాలలో నటించిందని చెప్పడం తప్పేలా అవుతుంది? తప్పైతే తప్పని కోర్టులో రుజువు చేయండి. చాలా మందికి ఇది నేను అందరికీ చెప్పదలుచుకున్నానండి, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారండి. ఎవరైనా ప్రతి విమర్శలు చేస్తానే నేను మహిళ లేదా ఇంకోటో చెప్పుకొని ఆ ముసుగేసేసుకుంటారు. రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు తిట్టారండి అసెంబ్లీలో, భువనేశ్వర్ గారి మీద విమర్శలు చేశారు అసెంబ్లీ సాక్షి. వాళ్ళు ఊరో బెగతాలు చేస్తుంటే నాలుగు తిట ఇట అండి చాలా సైకిల్ చేసి అసెంబ్లీలో అడిగింది, ఏ నన్ను రేప్ చేసే దమ్ముందా అన్నది. లేదండి అసెంబ్లీలో, పుత్తూరులో ఒక చోట ఒక సమావేశంలో పోలీసులు ఏదో అడ్డు వస్తే ఏ రేప్ చేస్తావా అని ఆమె వ్యవహారాలు చెప్తా. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పంచలు ఊడదీసి కొడతానన్నది. వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పని ప్యాంట్ కూడా తీస్తానండి, దీనికి పంచి లేదు కదా, ప్యాంట్ కొద్ది లేట్ అవుతారు, పంచి అయితే ఈజీ. ఆ తర్వాత మా కొడాలి నాని వెంట్రుకలు పెక్తారా, మా జగన్మోహన్ రెడ్డి వెంట్రుకలు పెక్తారా, మా పేరుని నాని వెంట్రుకలు పెక్తారా, అది తొడ మీద వాళ్ళ తొడలో వెంట్రుకలు, ఈమెకేం పనో నాకు తెలియదు. పుత్తూరులో ఒక సమా ఒక మీటింగ్ అప్పుడు ఎవరో వస్తే
రండి టచ్ చేయండి చూద్దాం, మేమేమన్నా ఎస్టీ ఎస్టీలనా మేము అంటరాని వాళ్ళము ఇట్లా అన్నది. ఆ తర్వాత మా పొంగలపూడి అనిత ఉన్నారండి, మా తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు, ఆమెను ఎంత వేధించారో అందరికి తెలుసు. అంటే నేను చెప్పకూడదనండి, ఇంత అసభ్యంగా అశ్లీలంగా అనుచితంగా వ్యవహరించిన మహిళను గూర్చి ఒళ్ళు మండి, అమ్మా నీ చరిత్ర ఇది, నిన్ను అందుకే పార్టీలో నుంచి పంపించేశామని ఆయన చెప్పారు. తప్పైతే ప్రూవ్ చేయండి అయ్యా, నేను రెడీగా ఉంటాను, రండి మీకు ఏదైనా వీడియో అంటే తీసుకొచ్చి కోర్టులో ఏంటి చెప్పకుండా మళ్ళీ మళ్ళీ తిడుతుంది ఈమె. వాడు ఎదవా అంటది, వీడు ఎదవా అంటది, వాడెంత వీడెంత అంటది. ఇప్పటికైనా బుద్ధి మారిందా ఈమెకి? ఖుష్బు సపోర్ట్. అమ్మా ఖుష్బు గారు కర్మం, మీలాంటి వాళ్ళు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కావడం అంటే ఆ సంస్థలు నాశనం అయిపోయి వాటికి ఉన్న విలువలు పోతారు. ఇంకొక ఆమె రాధిక, ఆహా అమ్మా రాధిక నమస్కారం అమ్మా. మీరందరూ ఇంకా ఏమే, మనం ఏమి అనలేము, మన కర్మ. ఏదైనా మహిళలు విమర్శించి అంటే వీళ్ళు ఏమైనా అనొచ్చు, సవాల్ అనొచ్చు, రారా అనొచ్చు, పోరా అనొచ్చు, నన్ను గుండుగాడ అనొచ్చు, నీ వెంట్రుకలు పీకేస్తా నా ఇవన్నీ అనొచ్చు. మనం జవాబు చెప్తే మహిళలు అంటే గౌరవం లేదా? ఏం మాకు లేదా? నేను మహిళకు పుట్టలేదా? నేను పుట్టింది మహిళగా అమ్మ, మగాళ్ళు ఏం కనలేదు నన్ను, మా అమ్మ కన్నాడు. నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, అక్కలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, మహిళలు లేరా? మాకు మహిళ అంటే గౌరవం ఉండదా? ఈ ఒకటే దిగబడిందంట మహిళ. ఎవరు ఇవ్వ మహాసాధ్వి మనులు అంటే మన రాష్ట్రంలో ఇద్దరు మహిళలు, మా అత్త లక్ష్మీ పార్వతి, ఈమె రోజా. తమిళనాడు ఇద్దరు మహిళ సాధ్విని మనులు నలుగురు. పాత రోజుల్లో సీత సావిత్రి దమయంతి పేర్లు చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు లక్ష్మీ పార్వతి రోజా ఖుష్బు రాధిక వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తుంది. మన కర్మ అనుకుంటున్నారా మీరు? అట్లా మీరు ఏందండి గందరగోళంగా ఉంది. రోజా గారిని అలా ఎగబెట్టి ఎగదోలి లేదా ప్రేరేపించి రచ్చ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించాలనుకుంటున్నారు నాకు అర్థం కాల. రోజా గారికి మాత్రం చాలా ప్రతిష్ట వచ్చేసిందండి మా నియోజకవర్గంలో. అంటే మా అంటే నగిరి, మాది కూడా పక్కనే. ఇక్కడ అందరూ చీ కొడుతున్నారు, ఇలాంటి ఆమెని ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నాము, ఈమెకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు. చాలా చాలా ఏమనాలంటే మనకి కర్మ ఏమంటే మళ్ళీ అందరు ఆడవాళ్ళు నన్ను తిడతారేమో నా బాధ. వీళ్ళకి ఏమంటే ఎవడో ఒకటి దొరికితే చాలండి, నా ఊళ్ళో ముసలోడు, నేను పరిగెట్టిన కూడా పరిగెట్టలేను కదా, వాళ్ళు దొరికితే కూడా కొట్టేట్టుగా ఉన్నారు. రోజా ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుందండి. ప్రభుత్వం పోవడం ఒక 6 నెలల ఖాయం, ఇప్పటికీ అందరూ భయపడుతున్నారు. రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే మన బతుకు ఎట్లనే భయపడుతున్నారు. కాబట్టి రోజా గారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఈ మాటలు అనడానికి కూడా ఉండదమ్మా, ఇంకేమైనా అనాలంటే నోటికాడికి వచ్చిన అనలేకపోతున్నా. రోజా బతుకు చాలా దారుణంగా తయారవుతుంది. యా డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఏది నిజం ఏది కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే రోజా గారి గత ప్రవర్తన కూడా తెలుసుకొని ఖుష్బు గారు రాధిక గారు రియాక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ మీద గౌరవం పెరిగేది. కానీ ఆమె గత ప్రవర్తన తెలుసుకోకుండా ఆమెను ఏదో అందరూ అనేసారన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు చూసారా. డెఫినెట్ గా సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరిని జనాలు నెటిజన్స్ చాలా బాగా ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.